పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. రెండో రోజు స్వామివారు కాళీయమర్ధిని అలంకారంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా గతంలో ఎన్నడూ లేనంత వైభవాలుగా స్వామివారి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభోగంగా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రయుక్తముగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తరంగా జరుగుతున్నాయి. జరుగుతున్నటువంటి ఉత్సవాలలో రెండవ రోజునటువంటి ఈ రోజున స్వామివారికి తిరుమంజనం కాగానే యాగశాలలో మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జరిగాయి. చతుర్వేద దివ్య ప్రబంధ పురాణ ఇతిహాస పారాయణాలు జరిగినాయి. రేపు ఉదయము స్వామివారికి ప్రభాతంలో మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకము, సాయంకాలం ఆవిర్భావ మహోత్సవం అనేటువంటి అనేక అనేక ఉత్సవ సమాహారంగా ఈ వైభవాలు ఇలా కొనసాగుతున్నాయి. రెండవ రోజు కార్యక్రమాలు ఈ అలంకార సేవతో ముగిసినాయి. స్వస్తి. నల్లందిహేళ్ళ లక్ష్మణ సింహాచార్యులు ప్రధాన